पवन कल्याण गारी पिलुपु मेरकु 12 13 14 तेदील्लो जनसेन पार्टी जिल्ला व्याप्तंगा अन्नी नियोजकवर्गाल्लो कूडा टिट్కో ఇళ్ళ సందర్శన अदे विधंगा సామాజిక తనిఖీ జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు అనేటువంటి నినాదంతోటి జగనన్న మోసం అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు। ఈ విషయం మీద కూడా ఇవాళ స్పష్టంగా ఆ రోజు 2020 కడప మీటింగ్ లో అనుకుంటాను బహుశా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో 30 లక్షల 75,000 ఇళ్ళు ఇవ్వబోతున్నాం జగనన్న కాలనీల ప్రకారం అనేటువంటి మాట ప్రజలందరికీ చెప్పారు। దీని కోసం లక్ష కోట్ల రూపాయలు ఫండ్ గ్యాదర్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు। ఆ తర్వాత వచ్చేటప్పటికి దాన్ని మళ్ళీ రెండో విడత ఆయన ప్రసంగంలో 28 లక్షలు కుదించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం। దాని తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ చూస్తే అది కేవలం 21 లక్షలకు మాత్రమే కుదించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు। నిజానికి ఇవాళ ప్రభుత్వ లెక్కలే తీసుకుంటే నేను చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలే తీసుకుంటే వాళ్ళు 30 ని 28 చేశారు, 28 ని 21 చేశారు, చివరికి ఇవాల్టికి ఈ 2.5 సంవత్సరాలుగా 2020 లో ఆయన అనౌన్స్ చేశారు, ఇవాల 2022 అయిపోతుంది। ఈ 2.5 సంవత్సరాలు దాటి జరిగినటువంటి ఈ సమయంలో వాళ్ళు గ్రౌండ్ చేయగలిగింది కేవలం 153,000 ఇళ్ళు మాత్రమే। ఎక్కడ మీరే చెప్పిన విధంగా ఎక్కడ 21 లక్షలు ఎక్కడ 153,000। అదే విధంగా టిట్కో హౌసెస్ అనేటప్పటికి అది గత ప్రభుత్వ హయాంలో పూర్తయిపోయినటువంటి ఇళ్ళు, ఇవాళ టిట్కో హౌసెస్ 3.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీతా భేదాలకు ఇస్తారా లేకపోతే గతంలో పేద వర్గాలుగా పరిగణించబడినటువంటి వర్గాల వారికి ఇస్తారా, ఏది ఏ రకంగా చేస్తారనేటువంటి విషయం మనం పరిగణలో తీసుకుంటే ఇవాళకి కూడా ఎక్కడ ఏ ఒక్క టిట్కో ఇల్లు కూడా ఆ వర్గాల వారికి అందించినటువంటి సందర్భం, దాంతో పాటు లబ్ధిదారుల యొక్క పేర్లు 4-5 విడతలుగా మార్చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం। అదే కాకుండా మేము ప్రత్యక్షంగా చూసాం, మీలో చాలా మంది మాతో పాటు వచ్చి చూసినటువంటి సందర్భాల్లో ఎక్కడికక్కడ టిట్కో హౌసెస్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతం, అది బొమ్మూరు కానివ్వండి, శాటిలైట్ సిటీ కానివ్వండి, లేకపోతే హుకుంపేట డి బ్లాక్ కానివ్వండి, ఎలాంటి ప్రదేశంలో తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా బయటికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు నీలం రంగు తెలుపు రంగుతో కూడింది అందంగా కనబడుతుంది, పైన పటారం లోన లటారం అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో ఆ సామెతకి అర్థం నా గతంలో తెలియదు। ఇది టిట్కో హౌసెస్ చూసిందో స్పష్టంగా కనబడింది, లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఇంట్లోనూ కూడా చెదల పట్టేసినటువంటి తలుపులు, అవి ఏ రకంగానే పనిచే గుద్దు గుద్దుతే ఊడిపడి వచ్చేసేటువంటి విధంగా ఆ తలుపులు ఉన్నాయి। దాంతోపాటు తుప్పలు పెరిగిపోయినాయి, అదేవిధంగా లోపల చెదల పట్టేసి అన్నీ కూడా డైలాపిలేటెడ్ కండిషన్స్లో వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా కనపడింది। ఎందుకు ఈ అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు? లబ్ధిదారుల్ని మీరు మార్చేసరిగా చాలా పేర్లు పోని, ఎవరిని మీరు ఫైనలైజ్ చేశారో ఆ లబ్ధిదారులకైనా ఆ టిట్కో హౌసెస్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో కట్టినటువంటి ఇళ్ళు అవన్నీ వాటిని ఎందుకు వారికి అందజేయడానికి మీరు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు? అదేవిధంగా జగనన్న కాలనీల విషయంలో ఇవాళ చాలా ఘనంగా చెప్తున్నారు, చాలా గొప్పగా జరిగిపోయినాయి ఇళ్ల నిర్మాణం అనేటువంటి మాట, మొత్తం 21 లక్షలకి 153,000 జరిగినాయి, లక్ష కోట్ల రూపాయలు కేటాయించామన్నారు, అందులో రమారమి 23,50,000 రూపాయలు వచ్చి వాళ్ళు కేవలం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టారు। అంటే ఎలాగైతే ఖర్చు పెట్టారండి అది మనకు తెలుసు, ఆవులు భూములు ఇక్కడ కొన్నటువంటి భూములు చూస్తే 5 లక్షలు 6 లక్షలు విలువ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి కొన్నారు, ఆ రకంగా 23,50,000 రూపాయలు 50,000 కోట్లు దాన్ని ఖర్చు పెట్టేసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది। ఈ రకంగా వాళ్ళు చేసి ముఖ్యంగా మీకు వ్యామగిరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో చాలా గొప్పగా 1-2 చోట్ల జరిగినవి చూపించి మనకి ఆ జేగురుపాడులోనే ఎక్కడో కాస్త బాగా జరిగి ఉండొచ్చు, ఎక్కువ చోట్ల ఏం జరిగింది, అక్కడ వ్యామగిరి దగ్గరికి వెళ్తే ఆ కొండను చదును చేసి దాన్ని జగనన్న కాలనీల్లో స్థలాల కింద కేటాయించమని అడిగితే ఆ చెరువు కింద చేసినటువంటి ప్రాంతం ఒక 3 ఎకరాలు ఉంటుంది, ఆ 3 ఎకరాల్లో రమారమి 162 మందికి కేటాయించారు। దాన్ని ఎలా చేశారంటే కొండని మీరు ఇప్పుడు వెళ్ళినా చూడొచ్చు మనం, ఆ కొండని చదును చేయమని చెప్తే ఆ కాంట్రాక్టర్కి 37 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చారట, దాన్ని చదును చేయడం మానేసి భూమి నుంచి మళ్ళీ ఒక 9 అడుగులు 10 అడుగులు లోపలికి కూడా తవ్వేసి ఆ మట్టిని అమ్మేసుకున్నారు బయట।
బయట అమ్మేసుకుని దాన్ని ఇప్పుడు ఏం ఎలా ఉంది ఒక పెద్ద చెరువులా ఉంది అంటే 162 మంది కేటాయించినటువంటి ఆ భూమి ఇవాళ ఒక చెరువు అయిపోయింది ఇవాళ చెరువులో ఇస్తారా కలెక్టర్ గారు సందర్శించి ఇంకా ఇందులో ఏం ఇస్తామండి వేరే చోట చూద్దామండి అనేటువంటి మాట చెప్తున్నారు అనేటువంటి మాట వినబడతా ఉంది ఇంత దారుణంగా జగనన్న కాలనీలు గాని ఎక్కడైనా మేము ఎల్లిన ప్రతి చోట కూడా లబ్ధిదారులతో మాట్లాడాం లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉంటే మేము ఎప్పుడూ కూడా దీని గురించి మాట్లాడకపోయి ఉండేవాళ్ళం లబ్ధిదారులు పూర్తిగా చెప్తున్నారు చాలా అన్యాయం బొమ్మూరులో మేము వెళ్ళేటప్పటికి ఆ టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు మరుసటి రోజు జనసేన వాళ్ళు వస్తారని తెలిసి ఒక ఆఫీస్ని డిఏ ఆఫీస్ ఓపెన్ చేసి టేబుల్ కుర్చీలు వేస్తే ఆ టేబుల్ మీద ఆ ర్యాపర్స్ కూడా ఇంకా చింపలేదు కుర్చీల మీద కవర్లు కూడా ఇంకా తీయలేదు డిఏ గారు అక్కడ ఉంటాడు అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులను అడిగాం అమ్మ మీకు ఏమన్నా ఇంత ముందు నుంచి ఏమన్నా చెప్తున్నారా ఫ్రీక్వెంట్గా వస్తున్నారా మీరు ఇక్కడికంటే లేదండి మాకు రాత్రియే మాకు పిలుపు వచ్చింది రండి మీరు మీకు కేటాయిస్తామనేటువంటి మాట చెప్పి మమ్మల్ని పిలిచారు దానికోసం పరిగెట్టుకుంటూ వచ్చామంటే మరి ఇప్పటివరకు ఏం చేస్తామంటే ఇప్పటివరకు మమ్మల్ని పలకరించిన వాళ్ళే లేరండి అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు దీని బట్టి ఏంటంటే జనసేన పార్టీ ఉద్యమం చేస్తుంది కనుక ఏదో రకంగా ఒక కంటి తుడుపుగా మసిపూసి మారేడికాయ చేద్దామనేటువంటి ఆలోచనతోటి అప్పటికప్పుడు ఆఫీస్ ఓపెన్ చేశారని అర్థమైంది దాంతోపాటు మేము వెళ్ళేటప్పటికే మొక్కలు దిగుతున్నాయి అక్కడికి తుప్పలు పట్టేసిన మొక్కలు ఆ అలాంటి ప్రాంతంలో లారీల మీద చిన్న చిన్న ట్రాక్టర్ల మీద కొత్తగా మొక్కలు తీసుకొస్తున్నారు లైట్లు బిగించడానికి లైట్లు తీసుకొస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే జనసేన ఇవన్నీ ఇక్కడ ఏమి లేదని చూపిస్తుంది కాబట్టి ఉన్నాయని చెప్పడానికి ఆ మొక్కలు తవ్వడానికి గుంటలు తవ్వుతున్నారు ఆ లైట్లన్నీ పాడైపోయిన లైట్లు మొత్తం ఉంటే కొన్ని చోట్ల వాటిని బాగు చేశారు నాకు అనిపించింది జనసేన పార్టీ 365 రోజులు ఈ కార్యక్రమం చేపడితే కనీసం ఆ లబ్ధిదారులకి న్యాయం జరుగుతుందేమో అనేటువంటి మాట లేకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి దిక్కు దివాణం లేనటువంటిది నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని మాట్లాడినా చెప్పచ్చు చాలా గొప్పగా ఉందని ఇవాళ మేము స్టాటిస్టిక్స్ తోటి గణాంక వివరాలతోటి స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం మీరు చేసిందంతా బోగస్ ఎక్కడ 30,75,000 అనౌన్స్ చేశారు ఎక్కడ దాన్ని చివరికి 21 లక్షలు కుదించారు ఆ 21 లక్షలు 153,000 మాత్రమే గ్రౌండ్ చేయగలిగారు తర్వాత మనం అక్కడ చూసాం విజయనగరంలో గంకలం ఆ ఊరి పేరు ఆ ఊర్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసినటువంటి ఊర్లో ఆ ఊర్లో చూస్తే మీరు చూసారా ఫౌండేషన్ వేసినప్పుడు మా జనసైనికులు చేయి పెట్టాడు కింద అంటే ఫౌండేషన్ అనేది భూమి లోపలకు ఉంటుందా పైన తేలుతూ ఉంటుందా అంటే వీళ్ళకి నీళ్ళల్లో తేలేటువంటి అవకాశం ఉన్నది ఎవరో చెప్పారు మాకు అక్కడ రాజోల్ నియోజకవర్గంలో మహిళలు చెప్పారు ఇవాళ ఇళ్ళు కట్టారంటే ఇక్కడ ఇళ్లతో పాటు అందరికీ బోట్లు కూడా సప్లై చేయాలంటే ఆ బోట్లలో రావాలి అక్కడికి ఇళ్లలోకి వెళ్ళాలంటే అనేటువంటి మహిళలు అక్కడ చూపించినటువంటి సందర్భం కూడా చూసి దయచేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనవి చేస్తున్నాను మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని సమర్థించుకోవడానికి ఏదో మసిపూసి మారేడికాయ మాటలు చెప్పొద్దు మీరు కూడా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగేలాగా లబ్ధిదారుల తరపున పోరాడి వాళ్ళకి న్యాయం చేయండి అనేటువంటి మాట చెప్తున్నాం ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని చేతకరించడం ఇప్పటికే మొదలుపెట్టారు రాబోయే రోజుల్లో మిమ్మల్ని తరిమి తిరిమి కొట్టడానికి వీలుగానే ప్రజలందరూ సంసిద్ధులు అవుతున్నారనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.